తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలను మళ్లీ వివాదం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారట. గతంలో క్వాలిటీ తగ్గించినప్పుడు నోరు మెదపని వారు బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకోవడానికి ఆధార్ను అనుసంధానం చేస్తుంటే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారట. లడ్డూతో పాటు అన్నప్రసాదం నాణ్యత పెంచినప్పుడు ప్రశంసాపూర్వకంగా ఒక్క మాట కూడా మాట్లాడిన వారే లడ్డూ విషయంలో భక్తులకు అన్యాయం జరుగుతోందని ఇప్పుడు గగ్గోలెత్తుతున్నారు. అసలు ఏం జరుగుతోంది తిరుమలలో? గతంలో లడ్డూ నాణ్యత తగ్గడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం లడ్డూ నాణ్యతకు టీటీడీ తీసుకున్న చర్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భక్తులకు అత్యంత ప్రియమైంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. సామాన్యుడి నుంచి ధనవంతుడు, పిల్లల నుంచి ముదుసలి వరకు అందరూ లడ్డూను అత్యంత ఇష్టంగా తీసుకుంటారు. ఇక్కడ మతాలతో కులాలతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఇష్టంగా లడ్డూ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే అలాంటి లడ్డూను వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. దాని వెనుక ఉన్న హస్తం ఎవరిదో కూడా ఇప్పుడు బయటపడుతోంది. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో టీటీడీ మొత్తం ఓ వ్యక్తి కనుసన్నల్లో నడిచింది. అతనే అదనపు ఈవోగా పనిచేసిన కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగి ధర్మారెడ్డి. ఈవోలు, పాలక మండలి చైర్మన్ల కంటే ఆయన పెత్తనమే ఎక్కువ నడిచింది. తన హయాంలో భక్తులను పూచిక పుల్లల్లాగా చూశాడు. భక్తులకు అందే అన్ని సౌకర్యాలను కట్ చేశాడు. అప్పుడు కనీసం ఎవ్వరూ ఆయనను ఇదేమిటని ప్రశ్నించలేదు. పైగా వందమాగదుల్లా భజన చేశారు. గతంలో టీటీడీ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలకు వినియోగించే నెయ్యిని కర్ణాటక ప్రభుత్వ సహకార సంస్థ అయిన నందిని డైరీ నుంచి వచ్చేది. అయితే వారికంటే తక్కువ రేటుకు వస్తుందని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నెయ్యిని తెప్పించాడు. దాంతోపాటు లడ్డూలో వాడే దినుసుల క్వాంటిటీ, క్వాలిటీ కూడా తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో కరోనా రావడంతో లడ్డూల ఉత్పత్తికి తగ్గట్టు అమ్మకాలు లేకపోవడంతో లడ్డూ ధరను 25 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచి అదనంగా ఇవ్వడం మొదలుపెట్టారు. నాణ్యత తగ్గించడంతో పాటు రేటు పెంచి లడ్డూలను విరివిగా సరఫరా చేశామని గొప్పలు చెప్పుకున్నారు. అదే సమయంలో క్వాలిటీ గురించి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంతో పాటు అలాంటి వారి సొంత ఊర్లకు పోయి వారితో అంతా బానే ఉన్నట్లు చెప్పిస్తూ వీడియోలు తీయించి మరీ పోస్టింగులు చేశారు. అదేవిధంగా అన్నప్రసాదాల నాణ్యత గురించి ప్రశ్నించిన వారిని కూడా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ కూడా నాణ్యత తగ్గించి నూకలు కలిపిన బియ్యాన్ని వాడారు. దాంతోపాటు రీసైక్లింగ్ బియ్యాన్ని సైతం అన్నప్రసాదంలో వాడారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే నాణ్యత లోపించింది. ఇదే విధంగా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాల మాటటుంచి కనీసం చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చివర్లో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కొంత శ్రద్ధ చూపించి అన్నప్రసాదాలు పంపిణీ ప్రారంభించినా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు కొండపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. అదే సమయంలో అన్నప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలని, క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, పాలు రెగ్యులర్గా ఇవ్వాలని ఆదేశించారు. అందులో భాగంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే ఈవో శ్యామలరావు ఎక్కడ లోపాలున్నాయని గుర్తించడానికి రెగ్యులర్ తనిఖీలతో పాటు రివ్యూలు చేశారు. లడ్డూ ప్రసాద నాణ్యతను ఏ విధంగా పెంచాలనే విషయం మీద పోర్టు సిబ్బందితో పాటు మైసూరుకు చెందిన పాకశాస్త్ర నిపుణులను పిలిపించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బందితో పాటు పాకశాస్త్ర నిపుణులతో పలు దఫాలుగా చర్చల తర్వాత బయటపడ్డ విషయమేమిటంటే లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి నాణ్యత లేదని తేల్చారు. నెయ్యి సరఫరా చేస్తున్న ఉత్తరాది డైరీలకు షోకాజులు పంపించారు.
అయినా ఫలితం శూన్యం. 70% నెయ్యిని సప్లై చేసే కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో పాటు కర్ణాటక ప్రభుత్వ రంగ కంపెనీ అయిన నందిని నెయ్యి సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. ఇదే సమయంలో నిపుణులు చెప్పిన విధంగా దినుసుల క్వాలిటీ క్వాంటిటీ కూడా పెంచారు. దీంతో లడ్డూ నాణ్యత పెరిగింది. తిరుమల లడ్డూ స్టేటస్ సింబల్గా మారిపోయింది. కొంతమంది ప్రముఖులు లడ్డూను తమ వివాహ వేడుకలతో పాటు కంపెనీల వేడుకలలో పంచుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ బడాబాబు తన ఫంక్షన్లో పంపిణీ చేయడం జరిగిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు తెలిపారు. శ్రీవారి లడ్డూ అంటే అది పవిత్రమైన ప్రసాదమని, ఫంక్షన్లలో పంచే స్వీట్ కాదని చురకలంటించారు. కొంతమంది క్యూలైన్లలో లడ్డూ కొనుగోలు చేసి బ్లాక్లో అమ్మడమే పనిగా పెట్టుకున్నారు. అదే వారి వృత్తిగా మారినట్లు గుర్తించారు. దానిని గమనించిన ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు దానికి చెక్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా దర్శనం చేసుకున్న వారికి ఓ ఫ్రీ లడ్డూతో పాటు అదనంగా 4 నుంచి 6 వరకు ఒక వ్యక్తికి కొనుగోలు కౌంటర్లలో ఇస్తున్నారు. అదే సమయంలో దర్శనం దొరకని వారికి ఆధార్ అనుసంధానం చేసి 2 లడ్డూలు రోజుకిచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే దీనిపై కొందరు లేనిపోని రచ్చ మొదలుపెట్టారు. భక్తులకు అన్యాయం జరుగుతోందని, లడ్డూపై రేషన్ పెట్టి అన్యాయం చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థల్లో టీటీడీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆధార్ అనుసంధానంపై ముందుగా ప్రకటించకుండా టీటీడీ అమలు చేయడం కొంత అయోమయానికి కారణమైందని తెలుస్తోంది. దానిపై ఈవో మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆధార్ కార్డు అనుసంధానంపై దుష్ప్రచారాన్ని కొట్టిపడేశారు. గత 3 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నప్రసాద నాణ్యత పెరిగింది. దాంతోపాటు క్యూలైన్లలోని భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారు. అయినా ఆ సంస్కరణలు పునరుద్ధరించడాన్ని పట్టించుకొని కొందరు మాత్రం లడ్డూల రేషనింగ్ అంటూ హడావుడి చేస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు కూడా అదే చేస్తూ విమర్శల పాలవుతున్నాయి. గత పాలక మండళ్ల హయాంలో జరిగిన అవకతవకలు, ప్రసాదాల నాణ్యతల తగ్గింపుపై వ్యతిరేక ప్రచారం జరిగినప్పుడు అలా చేసిన వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడమే కాకుండా వారిపై వివిధ రకాల కేసులు కూడా పెట్టారు. శ్రీవాణి నిధుల గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై అయితే ఏకంగా గంజాయి కేసు పెట్టారు. కానీ ప్రస్తుతం గాడిన పడుతున్నప్పటికీ టీటీడీ పాలనపై మాత్రం విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. అధికారులు మాత్రం సీఎం చెప్పిన విధంగా సామాన్య భక్తులకు తాము పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. అదలా ఉంటే గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి ట్రాక్లో పెడుతున్నామంటున్న ప్రభుత్వ పెద్దలు ఎవరిపై కక్షపూరిత చర్యలు వద్దంటున్నారు. అది అలుసుగా తీసుకునే కొండపై కొందరు ఇప్పుడు ఇష్టానుసారం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రౌతు మెత్తనైతే గుర్రం మాట వినదంటారు. ఇదేనేమో